మున్సిపల్ కార్మిక సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు విఫలమయ్యాయి. కార్మిక సంఘాల డిమాండ్లపై విడిగా చర్చించింది మంత్రుల కమిటీ. పారిశుద్ధ్య కార్మికులకు 21,000 రూపాయల జీతం ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. అయితే కనీస వేతనం 21,000 కంటే అదనంగా మరొక 3,000 ఇవ్వాలని కార్మికులు పట్టుబట్టారు. 4 గంటలకు పైగా సాగిన చర్చలు చివరికి విఫలమయ్యాయి. మున్సిపల్ కార్మిక సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు విఫలమయ్యాయి. కార్మిక సంఘాల డిమాండ్లపై విడిగా చర్చించింది మంత్రుల కమిటీ. పారిశుద్ధ్య కార్మికులకు 21,000 రూపాయల జీతం ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. అయితే కనీస వేతనం 21,000 కంటే అదనంగా మరొక 3,000 ఇవ్వాలని కార్మికులు పట్టుబట్టారు. 4 గంటలకు పైగా సాగిన చర్చలు చివరికి విఫలమయ్యాయి. రాష్ట్రంలో ఉన్న అవుట్సోర్సింగ్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు మరియు మున్సిపాలిటీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులు చేస్తున్న సమ్మెలో గత 2 దఫాలుగా చర్చలు జరిపాం. ఫైనల్ గా ఈరోజు అందరినీ పిలిచి వారితో చర్చించాం. వారు అడిగిన అన్నింటినీ కూడా అంగీకరించడం జరిగింది. అందులో భాగంగా మొదటగా ఎవరికైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో దాన్ని ఒక కేటగిరీ చేస్తాం. లాబరేటరీలు క్లీన్ చేసేవారు, కాలువల్ని క్లీన్ చేసేవాళ్ళు, అలాగే రోడ్లని తుడిచేవారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో పనిచేసేవారు, దాంతోపాటు సెవరేజ్ దీంట్లో పనిచేసేవాళ్ళు, దాని గార్బేజ్ సెంటర్లో పనిచేసేవాళ్ళు, దాన్ని కాపలా కాసేవారు, దాంతోపాటు ఎవరైతే వీటిని చెత్త దీనింతటి కూడా గార్బేజ్ ని తీసుకున్న తోలుతున్న ట్రాక్టర్ డ్రైవర్లు కానీ, లేదు హెవీ వెహికల్ డ్రైవర్ కానీ, లేదు వారి కింద పనిచేస్తున్న క్లీనర్లు కానీ, వీళ్ళందరినీ వారితో పాటు మలేరియా వర్కర్స్ వీళ్ళందరినీ కూడా పది ఒక కేటగిరీగా చేశాము. ఇంతకుముందు ఇందులో 8 రకాల పనిచేసేవారు ఉన్నారు. దాంట్లో 3 రకాలు పనిచేసేవారు ఎవరంటే హెవీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ క్లీన్ చేసేవారు, దాంతోపాటు డ్రైవింగ్ చేసే డ్రైవర్స్, వారితో పాటు మలేరియా వర్కర్స్ వాళ్ళు కూడా ఈ కేటగిరీలో తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఏదైతే ఎగ్జిస్టింగ్ ఇస్తుందా జీతం ఏదైతే 15,000 రూపాయలతో ఏదైతే ఇంతమంది హెల్త్ హెల్మెన్స్ ఇచ్చేవాళ్ళమో ఆ డబ్బుని కలిపి 21,000, అలాగే 18,000 రూపాయలు ఇస్తే దానికి 6,000 కలిపి 24,500 ఆ రకంగా ఇవ్వాలనేది నిర్ణయించాము. నిర్ణయించి ఇక్కడ నుంచి ఎలవెన్స్ అనే పేరు లేకుండా అంతా కూడా శాలరీ రూపంలో ఇవ్వడానికి అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విషయాన్ని వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ విషయం అడిగారు, దాన్ని మేము అంగీకరించాము. రెండో విషయం, ఇంతవరకు పాఠశాలలో గవర్నమెంట్ వచ్చి